బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలి నిన్న ముగిసిపోయింది. ఇక రాహుల్ అల్టిమేట్గా విజేతగా బిగ్ బాస్ టైటిల్ని గెలుచుకున్నాడు. ఎన్నో కోట్ల మంది ఓట్లు వేస్తే దానిలో హయ్యెస్ట్ పర్సంటేజ్ రాహుల్కి రావడంతో శ్రీముఖి రన్నర్గా, రాహుల్ సిప్లి గంజ్ విన్నర్గా ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు. తమ అభిమాన కంటెస్టెంట్స్ని చూడడం కోసం అందరూ కూడా వేలాది మంది, వందల మంది క్యూలు కట్టి మరీ వాళ్ళ అభిమాన కంటెస్టెంట్ని చూడటానికి, పలకరించడానికి వెయిట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో గమనించినట్టయితే బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్కి ఎవరితో అయినా శత్రుత్వం ఉందా అంటే అది శ్రీముఖితో అని చెప్పచ్చు. అదే శ్రీముఖి ఇప్పుడు రన్నర్గా కూడా ఉంది. ఇక బయటకు వచ్చిన తర్వాత రాహుల్ని చాలామంది శ్రీముఖి గురించి అడగటం మొదలుపెట్టారు, మీకు శ్రీముఖికి ఉన్న శత్రుత్వం ఎలాంటిది అని. అప్పుడు రాహుల్ చెప్పిన ఆన్సర్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. రాహుల్ ఇంతకీ ఏం చెప్పాడు అంటే శ్రీముఖినే కాదండి, ఇంట్లో ఉన్న హౌస్ మెంబర్స్ అందరూ కూడా చాలా 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 మంచివాళ్ళు, వాళ్ళకి నేనేమీ చెప్పేది లేదు, వాళ్ళని నేను వంక పెట్టేది లేదు, చాలా మంచి మనసున్న వ్యక్తులు అందరూ మంచి మనుషులే. ఇక టాస్క్ల విషయానికి వస్తే మా ఎమోషన్స్ బయటపడతాయే తప్ప పర్సనల్గా వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఏ రకంగానూ టార్గెట్ చేయలేదు, నేను కూడా ఎవరిని టార్గెట్ చేయలేదు. ఇక టాస్క్లలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ. ఇక శ్రీముఖి విషయానికి వచ్చినట్టయితే శ్రీముఖి గురించి నేను బిగ్ బాస్ సీజన్ 3లోనే తనతో ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవ్వడం జరిగింది. ఇక తను కూడా చాలా మంచి కంటెస్టెంట్, తను తన గేమ్ తనాడిందంతే. నాతో ఎప్పుడైనా కూడా టాస్క్ల విషయంలోనే ఉంది కానీ ఇంకేమీ లేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో బిహేవియర్, పేషెన్స్ అలాగే ఇంకా టాకింగ్ పవర్ అనేది నేను పెంచుకోవాలి. నేను కొన్ని తప్పులు చేశాను, అవి సరిదిద్దుకున్నాను, జెన్యున్గా ఉన్నాను, అందుకే నేను టైటిల్ గెలిచాను అని చెప్పాడు.